హలో, హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతానండి. కామెంట్ సెక్షన్లో చాలామంది ఈ విషయాన్ని అడుగుతున్నారు, అట్లాగే చాలామందికి డౌట్ ఉంది అసలు ఆ యొక్క ఈపీఎస్ పెన్షనబుల్ ఏజ్ అనేది ఎంత, అసలు ఏ ఏజ్లో ఈపీఎస్ పెన్షన్ అనేది అసలు ఏ ఏజ్లో వస్తుంది, 50 సంవత్సరాల, 58 సంవత్సరాల, 60 సంవత్సరాలకు వస్తుందా అని చెప్పేసి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. దీని నుంచి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి, అసలు పెన్షనబుల్ ఏజ్ అనేది ఎంత, ఎప్పుడు పెన్షన్ వస్తుంది అనే దాని గురించి చెప్తాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అండ్ అదేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఎవరు లైక్ చేయట్లేదండి, సో ప్లీజ్ లైక్, నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి వెళ్ళండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఈపీఎస్ పెన్షనబుల్ ఏజ్ అనేది ఎంత, ఏ ఏజ్లో మనకి పెన్షన్ వస్తుంది అనే దాని గురించి. ఇప్పుడు మల్టిపుల్గా చాలామంది ఈ విషయాన్ని అంటే 50 సంవత్సరాలకు వస్తుందని చెప్పేసి కొంతమంది, 58 సంవత్సరాలకు వస్తుందని చెప్పేసి కొంతమంది, అట్లాగే 60 సంవత్సరాలకి తీసుకోవాలని చెప్పేసి కొంతమంది ఇట్లా కన్ఫ్యూజన్లో ఉన్నారు, చాలామంది అడుగుతూ ఉన్నారు. ఓకేనా, అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేషన్ ఓపెన్ చేస్తానండి. ఓకేనా, మనకేంటంటే వెబ్సైట్లో ఇక్కడ ఈడీఎల్ అండ్ పెన్షన్ క్యాలిక్యులేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేశాను అండ్ మళ్ళీ క్లిక్ చేసి ఓపెన్ చేశానండి. ఓకేనా, ఇక్కడ మనకి పెన్షన్ క్యాలిక్యులేటర్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ యొక్క ఈపీఎస్ పెన్షనబుల్ ఏజ్ ఎంత అనేది కదా మన డౌట్. సో ఈపీఎస్ పెన్షనబుల్ ఏజ్ అనేది 50 సంవత్సరాలు తీసుకోవచ్చు, 58 సంవత్సరాలు తీసుకోవచ్చు, 60 సంవత్సరాలు తీసుకోవచ్చు. కామన్గా మనకేంటంటే సూపరానేషన్ పెన్షన్ అనేది మీరు తీసుకోవాలి, అసలు ఖచ్చితమైన పెన్షనబుల్ ఏజ్ అనేది 58 సంవత్సరాలు. మీకు ఎప్పుడైతే 58 సంవత్సరాలు వస్తాయో అప్పుడు మీరు పెన్షన్కి అర్హులు, ఆ రోజు నుంచి మీకు పెన్షన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ మనం సర్వీస్ అనేది తప్పనిసరిగా 10 సంవత్సరాలు. ఓకేనా, సో ఒకే సంస్థలో కానివ్వండి లేకపోతే ఇతర సంస్థల్లో, అంటే ఒక చోట 3 సంవత్సరాలు, ఒక చోట 2 సంవత్సరాలు, ఇంకో చోట 5 సంవత్సరాలు అట్లా వర్క్ చేసి దాన్ని మనం మెర్జ్ చేసుకుంటూ, అంటే ప్రీవియస్ టు ప్రజెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ అట్లా మనము ఒక పది సంవత్సరాలు కనుక సర్వీస్ చేస్తే మనము పెన్షన్కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, ఎప్పుడైతే మనకి 58 సంవత్సరాలు వస్తాయో అప్పుడు మనం పెన్షన్ తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. అది మనకి సూపరానేషన్ పెన్షన్ మెథడ్. అయితే కొంతమంది 50 సంవత్సరాలు తీసుకోవచ్చా అని చెప్పేసి కొంతమంది డౌటు. 50 సంవత్సరాలు కూడా తీసుకోవచ్చండి, దాన్ని ఎర్లీ పెన్షన్ అంటారు. ఓకేనా, ఎర్లీగా మీరు పెన్షన్ తీసుకోవాలంటే కనుక 50 సంవత్సరాలకి తీసుకోవచ్చు. అయితే ఇక్కడ క్యాలిక్యులేషన్ మనము చేసుకోవచ్చండి. మనకేంటంటే ఇది యొక్క సూపరానేషన్ పెన్షన్ సంబంధించింది, అలాగే ఇయర్లీ పెన్షన్ సంబంధించి మాత్రం ఇక్కడైతే క్యాలిక్యులేట్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా, మీరు 50 సంవత్సరాలు కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మీకు 50 సంవత్సరాలు తీసుకుంటే 4% మీకు వచ్చే ఈ యొక్క పెన్షన్లో 4% తగ్గిపోతుంది. ఎప్పుడు మీకు సంవత్సరం తగ్గిపోతుంది అనమాట. మనకి యాక్చువల్గా 58 సంవత్సరాలకి పెన్షన్ వస్తుంది కదా, సంవత్సరానికి 4% తగ్గిపోతూ వస్తుంది. సో దీన్ని మీరు గమనించాలి. ఒకవేళ మీరు 57 సంవత్సరాలు తీసుకున్నారు అనుకోండి, సో 1000లో 4% అంటే 40 రూపాయలు తగ్గిపోద్ది. ఓకేనా, అట్లాగే మీరు లేదు నేను 56 సంవత్సరాలు తీసుకుంటానంటే తీసుకోవచ్చు, బట్ 8% తగ్గిపోద్ది మీకు. అసలు మీకు సూపరానేషన్ పెన్షన్ ఒక 1000 రూపాయలు వస్తుందంటే అందులో ఒక 8% తగ్గిపోతుంది అనమాట, 56 సంవత్సరాలు తీసుకుంటే. అట్లా తగ్గుతూ వస్తుంది అనమాట, 50 సంవత్సరాలు తీసుకుంటే మనకి వచ్చేది చాలా తక్కువ. ఓకేనా, సో ఇదే ప్రాబ్లం. 50 సంవత్సరాలు తీసుకోవచ్చు, బట్ ఏంటంటే వచ్చే పెన్షన్ అనేది చాలా తక్కువగా వస్తుంది. లేదు మీకు ఎక్కువ రావాలి పెన్షన్ అంటే 60 సంవత్సరాల తర్వాత కూడా తీసుకోవచ్చండి. మీరు సూపరానేషన్ పెన్షన్ 58 సంవత్సరాలు తీసుకోకుండా 60 సంవత్సరాలు తీసుకున్నారు అనుకోండి, మీకు ఒక 8% ఎక్కువ వస్తుంది అనమాట. ఓకేనండి, 1000 రూపాయలు అనుకోండి, ఒక 80 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది 60 సంవత్సరాల నుంచి మీరు పెన్షన్ తీసుకోవాలంటే కనుక. ఈ ఆప్షన్ కూడా ఉంది, అంటే ఎక్కువ తీసుకోవాలంటే ఆ ఆప్షన్ కూడా ఉంది. బట్ సూపరానేషన్ పెన్షన్ మాత్రం 58 సంవత్సరాలే. మీకు ఎప్పుడైతే 58 సంవత్సరాలు వస్తాయో అప్పుడు మేము ఖచ్చితమైన కూడికతో మీకు అమౌంట్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట, పెన్షన్ అమౌంట్. ఓకేనా, తక్కువ తీసుకుంటే మైనస్ అయిపోతుంది, అలా ఎక్కువ 60 సంవత్సరాలు తీసుకుంటే ఒక 8% పెరిగిద్ది, అంతే ఇంకేం లేదు. ఓకే, అయితే మీకు క్యాలిక్యులేషన్ చూపిస్తాను మీకు. ఓకేనా, అసలు చాలామందికి ఏంటంటే 50 సంవత్సరాలు తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు, సో ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి మీకు చూపిస్తాను. 50 సంవత్సరాల తర్వాత కూడా తీసుకోవచ్చు, 50 సంవత్సరాలు మీకు వయసు నిండితే. ఇంకో విషయం ఏంటంటే మీరు 10 సంవత్సరాల సర్వీసే చేయక్కర్లేదండి. మీరు సర్వీస్లో ఉంటుండగా మీకు 58 సంవత్సరాలు వచ్చాయనుకోండి, ఓకేనా, సర్వీస్లో ఉంటుండగా మీకు 58 సంవత్సరాలు నిండియనుకోండి, అంటే ఒక సంవత్సరంలో మీరు ఒక డేట్లో జాయిన్ అయ్యారు. ఓకేనా, సో జాయిన్ అయిన డేట్ నుంచి మీ ఏజ్ 58 సంవత్సరాలు వచ్చే డేట్ వరకు ఒక 6 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు ఆ కంపెనీలో వర్క్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, 2000లో మీరు ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, ఎగ్జాంపుల్ పర్పస్ మీకు చెప్తున్నాను, 2000లో
మీరు ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యారండి. 2008లో మీకు మీ వయసు అనేది, ఓకేనా, 2008లో మీ వయసు 58 సంవత్సరాలు వచ్చేసాయి. అంటే 2008 నుంచి 2008కి 8 సంవత్సరాలు కదా. సో దీనికి మీరు ఈ 8 సంవత్సరాల్లో మీరు పెన్షన్ తీసుకోవచ్చు, 5 సంవత్సరాలు కూడా పెన్షన్ తీసుకోవచ్చు. బట్ మీ ఏజ్ అనేది 58 సంవత్సరాలు, సర్వీస్లో ఉంటుండగా 58 సంవత్సరాలు నిండితే అప్పుడు మీరు పెన్షన్ తీసుకుంటే అవకాశం ఉంటుంది. బట్ 10 సంవత్సరాల సర్వీసే చేయవసరం లేదు కంపెనీలో. ఈ ఆప్షన్ కూడా మీకు ఉందన్నమాట. ఇక నేను ఒక క్యాలిక్యులేషన్ అయితే చేసి చూపిస్తాను, ఓకేనా. సో ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి మీకు చూపిస్తాను. నేను ఇక్కడ 10/5/1970 అని చెప్పేసి మెన్షన్ చేశానండి, ఓకేనా. ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇక నేను ఇట్లా ఒక డేట్ని ఎంటర్ చేయగానే, అంటే డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయగానే, ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. మినిమం అవైలింగ్ డేట్స్, మనకి ఎప్పటి నుంచి పెన్షన్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారన్నమాట. ఇక 4/10/2020కి ఏంటంటే మీకు 50 సంవత్సరాలు నిండాయి, ఓకేనండి. డేట్ ఆఫ్ అటైనింగ్ 50 ఇయర్స్, అంటే 50 సంవత్సరాలు మీకు ఈ 4/10/2020 నిండుతాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఏంటంటే ఇప్పుడు 50 సంవత్సరాలు కూడా తీసుకోవచ్చు పెన్షన్. అలాగే 4/10/2028కి 58 సంవత్సరాలు వస్తాయి, ఓకేనండి. ఇది సూపరానేషన్ పెన్షన్ సంబంధించింది, అలాగే ఇది మీకు ఎర్లియర్ పెన్షన్ సంబంధించింది అనమాట, ఓకేనా. అంటే మీరు మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా, ఎర్లీగా కూడా అంటే మీరు 50 సంవత్సరాలు వచ్చినా మీరు పెన్షన్ తీసుకోవచ్చు, మీ ఏజ్ 50 సంవత్సరాలు వచ్చినా. అలాగే 58 సంవత్సరాలు వస్తే సూపరానేషన్ పెన్షన్ మీకు రావాల్సిన ఖచ్చితమైన అమౌంట్ వస్తుంది అనమాట. ఓకే, చూసారు కదా, మీరు సర్వీస్ యాడ్ చేసి కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట, అసలు ఎంత వస్తుంది ఏంటని చెప్పేసి క్లియర్గా తెలుసుకోవచ్చు. లాస్ట్ వీడియోస్ మీకు చెప్పాను దీని గురించి క్లియర్గా, ఓకేనా, అసలు ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేయాలనేది. మీకు సింపుల్ ఏం లేదు, మీరు క్యాలిక్యులేట్ చేయాలంటే పాస్బుక్ ఓపెన్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ చెప్తాను, ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను, సింగిల్ ఒక క్లిక్తో మీకు ప్రజెంట్ ఎంత పెన్షన్ వస్తుంది అనేది కూడా చాలా క్లియర్గా తెలిసిపోతుంది అనమాట మీ బేసిక్ బట్టి. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, 50 సంవత్సరాలకు తీసుకోవచ్చు, 58 సంవత్సరాలకి తీసుకోవచ్చు. అట్లాగే 60 సంవత్సరాలు తీసుకుంటే ఒక 8% మీకు అమౌంట్ పెరుగుతుంది అనమాట, ఓకేనా. ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చేసి చూపిస్తానండి. నేను యాడ్ సర్వీస్లోకి వెళ్ళేసి ఒక సర్వీస్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తాను, ఓకేనా. డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ లివింగ్ ఈ రెండు కూడా ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే నేను 10/2/2011 అని వేసాను. అట్లాగే ప్రస్తుతం డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది 1/4/2024, అంటే ఈ నెలలో 1వ తారీఖు వేసాను అనమాట. ఇప్పుడు సర్వీస్ని యాడ్ చేశానండి. యాడ్ చేస్తే ఏంటంటే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ డేట్ ఆఫ్ పెన్షన్ స్టార్ట్ లేదా పెన్షన్ ఆప్షన్ ఎంచుకోమంటున్నారు ఇక్కడ. అంటే మనకేంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు 4/10/2020 ఉంది, అలాగే 4/10/2028, అంటే మనకి ఏంటంటే ఎర్లియర్ పెన్షన్ అలాగే సూపరనేషన్ పెన్షన్ ఉంది. నేను ఇప్పుడు 4/10/2020 వేస్తాను, అంటే నేను ఎర్లీగా తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ 4/10/2020 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను. 4/10/2020 అంటే ఎర్లీగా తీసుకుందాం అనుకుంటున్నాను 50 సంవత్సరాలకి. సో నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ ఏంటంటే పెన్షనబుల్ శాలరీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి, ఓకేనా. సో అప్పుడు మీ యొక్క పెన్షనబుల్ శాలరీ అనేది ఎంత ఉంది అనేది మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. అంటే మీ బేసిక్ ఉంటుంది కదా, మీ బేసిక్, సో ఆ బేసిక్ని మీరు వేయాలన్నమాట. మీ బేసిక్ శాలరీ అనేది అప్పుడు 12,000 ఉందా, 10,000 ఉందా, 5,000 ఉందా, 6,000 ఉందా అనేది మీరు ఎంటర్ చేయాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 12,000 వేస్తాను ఇక్కడ, ఓకేనా. పెన్షనబుల్ శాలరీ 12,000 వేసి ఇప్పుడు నేను ఇక్కడ షో అప్డేట్ క్యాలిక్యులేషన్ అని చెప్పేసి ఉంది, దీన్ని క్లిక్ చేశానండి. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. నేను ఎర్లీగా తీసుకున్నాను కాబట్టి నాకు 1,326 రూపాయలు వస్తుంది పెన్షన్ అనేది, ఓకేనా. ఎర్లియర్ పెన్షన్ మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. అయితే ఇప్పుడు 1,326 రూపాయలు వచ్చింది కదా పెన్షన్, అంటే మనకేంటంటే యాక్చువల్గా ఏంటంటే 1,914 రూపాయలు రావాలి. 1,914 రూపాయలు 1,326 రూపాయలు వస్తుంది. బట్ నేను ఏంటంటే ఇప్పుడు ఈ 4/10/2028 ఉంది కదా, అంటే సూపరనేషన్ పెన్షన్ సంబంధించి, అంటే ఇక్కడ ఇక్కడ మనకి 58 సంవత్సరాలు నిండుతాయి. ఈ డేట్ వేసి చూపిస్తారు ఇక్కడ మీకు, అంటే 2028 ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తారు మీకు. 2028 ఎంటర్ చేశాను అండ్ 12,000 వేసి క్యాలిక్యులేషన్ చేశానండి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా. సో అదే అమౌంట్ 1,837 రూపాయలు వచ్చింది. రిడక్షన్ డ్యూ టు ఎర్లీ పెన్షన్లో 77 రూపాయలు పోయింది, ఓకేనా. సో ఇట్లా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ముందుగా తీసుకుంటే ఎంత వస్తుంది, మనము కరెక్ట్గా సూపరానేషన్ అంటే 58 సంవత్సరాలు నిండితే ఎట్లా వస్తుంది అనేది మీరు క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎట్లా, ఓకేనా. చూసారు కదండి, ఇది మన క్యాలిక్యులేషన్ అనేది. మనం ఇప్పుడు 50 సంవత్సరాలకి తీసుకోవచ్చు, ఆ తర్వాత 50 తీసుకోవచ్చు, 51, 52, 53 సంవత్సరాలు తీసుకోవచ్చు. బట్ అప్పుడు ఏంటంటే కాస్త తగ్గుతూ వస్తుంది అనమాట. 58 సంవత్సరాలకి ఖచ్చితమైన పెన్షన్ వస్తుంది, అలా కాకుండా 60 సంవత్సరాలు తీసుకుంటే కాస్త ఎక్కువ వస్తుంది, అంతే. మీకు ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థం అయ్యింది అనుకున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేస్తుంది, కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మళ్ళీ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకుంటే ఈ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.